లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తూ రాస్తా రోకో చేపట్టారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అలవాల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ఐకేపీ సెంటర్లో జరుగుతున్న నిర్లక్ష్య వలన లారీలు రాకపోవడం రోడ్డు కాంటలు కాకపోవడం జరుగుతుంది. పేద రైతులు ఉన్నాం, మేము బీసీలు పెట్టుకోలేని పరిస్థితి, ఆటోలు పెట్టుకోలేని పరిస్థితి, ట్రాక్టర్లు నిలుపుకోలేని పరిస్థితి మాది. ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు నిలుపుకొని పోతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ముంగట ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. మేము ఉంచబోలేని పరిస్థితి మాకున్నది కాబట్టి దయచేసి మరి కేసీఆర్ గవర్నమెంట్ వారు ఒకసారి ఆలోచించి అనువాల సెంటర్ను లారీలు పంపేయాలని ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, రైతు పరిస్థితి ఏదైతే ఉంది, రైతు కథ అయింది, రైతు ఆరుగాళ్ళు పండించిన పంటను సరిగా అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇంకా దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచించి ఈరోజు మరి అలవాల గ్రామ ఐకేపీకి లారీలు పంపాలి. కాంటలైనే లారీలు వస్తాయి, కాంటలై ఉన్నా లారీలు వస్తలో ఎగుమతి జరగడం లేదు. దయచేసి మీరు ఆలోచించి పంపించగలని మనవి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. బళ్ళు పెట్టి తీసుకోమంటారు. సామాన్యమైన రైతు ప్రైవేట్ బండ్లు పెట్టుకొని పోతే ఒక రెండు ట్రాక్టర్లు పెడితే 6000 రూపాయల ఖర్చు వచ్చేటట్టు ఉంది. ఈరోజు మనం ఐకేపీ సెంటర్లో పోసుకున్నదే, ప్రభుత్వం పెట్టింది ఐకేపీ సెంటర్లో పెట్టుకున్నది రైతుల కోసం, రైతు బావుల కోసం పెట్టుకున్నారు కాబట్టి ఈ ఒక రెండు లారీలకు 6000 ఖర్చు వస్తుంది కాబట్టి మాకు లారీలు కావాలని ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు లారీలు తెప్పిస్తామని ఇప్పటివరకు తెప్పియలేరు. మొన్న నింపిన సరుకు అట్లే ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ధాన్యం నానిపోతుందనే ఉద్దేశంతో లారీలు ఒక ఈరోజు ఒక వెంటనే ఒక రోజుకు ఒక సెంటర్ అలవాల సెంటర్ పెద్ద సెంటర్ కాబట్టి ఒక 4 లారీలు తెప్పిస్తారని మేము ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది.